బ్రేకింగ్ చూస్తున్నాం. జిల్లా కలెక్టర్ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అభ్యర్థి రామ్ గోపాల్ రెడ్డికి ఇంకా డిక్లరేషన్ ఫామ్ అందచేయలేదు. అంతే భారీగా టీడీపీ శ్రేణులు కూడా అక్కడికి తరలి వస్తున్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు నిరసనలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అభ్యర్థి రామ్ గోపాల్ రెడ్డికి ఇంకా డిక్లరేషన్ ఫామ్ అందచేయిన సందర్భంలో భారీగా టీడీపీ శ్రేణులు అక్కడికి తరలి వస్తున్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు నిరసనలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అభ్యర్థి రామ్ గోపాల్ రెడ్డికి ఇంకా డిక్లరేషన్ ఫామ్ అందచేయలేదు. అయితే దీనికి సందర్భంగా భారీగా అక్కడికి టీడీపీ శ్రేణులు తరలి వస్తున్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు నిరసనలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రామ్ గోపాల్ రెడ్డికి ఇంకా డిక్లరేషన్ ఫామ్ అందచేయిన సందర్భంగా భారీగా అక్కడికి టీడీపీ శ్రేణులు తరలి వస్తున్నారు. ఇక సీఎం డౌన్ డౌన్ అంటూ కూడా నిరసనలు చేస్తున్నారు. ఇక అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద నిన్న జరిగిన హైటెన్షన్ వాతావరణానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రామాంజనీలు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రామాంజనీలు, జిల్లా కలెక్టరేట్ వద్ద అయితే హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది, ఎందుకు ఇంకా టీడీపీ అభ్యర్థి అయిన రామ్ గోపాల్ రెడ్డికి డిక్లరేషన్ ఫామ్ ఇంత లేట్ గా అందజేస్తున్నారు? ఇంకా చేయకపోవడానికి గల కారణాలు ఏంటి? ఏదైతే అనంతపురం కలెక్టర్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి ప్రధాన కారణము ఏదైతే పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్ గోపాల్ రెడ్డికి డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకపోవడంతోనే ఈ ఆందోళన ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఏదైతే ఈ రోజు ఉదయం 9:30 జిల్లా కలెక్టర్ గారు రామ్ గోపాల్ రెడ్డికి ధృవీకరణ పత్రం ఇస్తామని అఫీషియల్ గా చెప్పిన తర్వాత కూడా దాదాపు ఇప్పుడు 11 గంటలు అవుతుంది, జిల్లా కార్యాలయానికి కలెక్టర్ గారు చేరుకోకపోవడంతో ఇప్పుడు టీడీపీ శ్రేణులంతా ఆందోళన హైటెన్షన్ నెలకొంది. అయితే ఈ రోజు కూడా డిక్లరేషన్ ఫామ్ ఇస్తారా ఇవ్వరా, ఎందుకు ఈ సస్పెన్స్ కొనసాగిస్తున్నారని ఒక్కసారిగా మొత్తం ఏదైతే సామాన్యమైన కార్యకర్తలు కూడా టీడీపీ కలెక్టర్ కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. మొత్తం కలెక్టర్ కార్యాలయం గేటు వద్ద ఏదైతే
సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద నినాదాలు చేస్తున్నారు. అదేవిధంగా ఉదయం 9:30కి జిల్లా నేతలతో పాటు టీడీపీ ఎమ్మెల్సీగా గెలిచిన అధ్యక్షుడు రాంభూపాల్ రెడ్డి టీడీపీ కార్యాలయంలో అయితే కలెక్టర్ చాంబర్ లో వెయిట్ చేస్తున్నారు. దాదాపు గంటన్నర పైగా ఇక్కడికే కలెక్టర్ కోసం అయితే జిల్లా నేతలు అదేవిధంగా మొత్తం అంతా కూడా లోపల కలెక్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే 11 అయినా కూడా రాకపోవడంతో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఖచ్చితంగా ఏదైతే కలెక్టర్ మీద ఒత్తిడి ఉంది, ఒత్తిడి నేపథ్యంలోనే అయితే ధృవీకరణ పత్రము అయితే డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా నానుస్తున్నారు, ఉత్కంఠ కొనసాగిస్తున్నారు, ఆలస్యం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీని మీద నిన్నట్టు కూడా నిన్న అయితే అర్ధరాత్రి 8 గంటల వరకు కూడా టీడీపీ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన జరిపారు, మొత్తం అరెస్టులు చేశారు, అయితే స్టేషన్కి తరలించారు. అయితే ఈ రోజు ఉదయం ఏదైతే నిన్న అర్ధరాత్రి మొత్తము ఆందోళన చేసిన నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఎన్నికల అధికారులు కూడా మొత్తం డైరెక్షన్ ఇచ్చినట్లు ఖచ్చితంగా ధృవీకరణ పత్రం మీరు ఒక రిటర్న్ అధికారిగా ఇవ్వాల్సింది, మీ మీద బాధ్యత ఉంది అని కూడా ఒక ఇండికేషన్ రావడంతోనే జిల్లా కలెక్టర్ గారు నాగలక్ష్మి గారు అర్ధరాత్రి 2:30 టైంలో ఒక మెసేజ్ కలెక్టర్ కార్యాలయం నుంచి పంపించారు. రేపు టీడీపీ శ్రేణులకి అయితే 9:30 డిక్లరేషన్ ఫామ్ ఇస్తున్నాము, కార్యాలయానికి రావాల్సింది కాకుండా అఫీషియల్ గా మెసేజ్ పంపించారు. ఆ మెసేజ్ పంపించిన తర్వాత అయితే టీడీపీ శ్రేణులంతా కూడా అర్ధరాత్రి నిరసనలు విరమించారు. అయితే ఈ రోజు ఉదయం 9:30కి కార్యాలయానికి చేరుకున్న తర్వాత ఒక అరగంట అటు ఇటు 10 గంటల లోపల కలెక్టర్ గారు కార్యాలయానికి వచ్చి ధృవీకరణ పత్రం ఇస్తారనుకుంటే దాదాపు 11 అవుతున్నా కూడా కలెక్టర్ గారు రాకపోవడంతోనే ఇటు కార్యకర్తలు లోపల నేతలంతా వెయిట్ చేస్తున్నారు. బయట కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అసలు గెలిచిన మా అభ్యర్థికి ధృవీకరణ పత్రం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి అనేది కూడా టీడీపీ నేతలు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అంటే వీళ్ళందరినీ అడ్డుకోవడానికి పోలీస్ యంత్రాంగం కూడా భారీగా ఇక్కడికి మొగలించారు. మొత్తం కలెక్టర్ కార్యాలయం చుట్టూ కూడా మొత్తం దాదాపు 2-3 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ వివాదంతో జిల్లా కలెక్టర్ ఇప్పుడే అఫీషియల్ గా వస్తున్నారని చెప్తున్నారు. దాదాపు ఇంకా మరి ఒక 5-10 నిమిషాల్లో కలెక్టర్ కార్యాలయంలోకి చేరుకోబోతున్నారు కలెక్టర్ గారు. మళ్ళీ ఇప్పుడే ధృవీకరణ పత్రం ఇస్తారా లేకపోతే మరింత సస్పెన్స్ కొనసాగిస్తారా అనేది కూడా మొత్తం ఆందోళన అయితే చిన్నంటే అయ్యి మొత్తం ఇది అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తున్నారు కార్యకర్తలంతా కూడా. అయితే టీడీపీ శ్రేణులు ధృవీకరణ పత్రం ఇవ్వాల్సిందే అని కూడా కలెక్టర్ కార్యాలయం ముందు నినాదాలు చేస్తున్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ కూడా ఆందోళన చేస్తున్నారు. మళ్ళీ కొద్దిసేపటి క్రితమే అయితే కలెక్టర్ గారు కార్యాలయానికి వస్తున్నారు అంటున్నారు అఫీషియల్ గా. మళ్ళీ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత అయితే రాంభూపాల్ రెడ్డికి ధృవీకరణ పత్రం ఇస్తారా లేకపోతే మరింత కొనసాగుతుంది అనేది కూడా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణుల్లో ఒకటి ఉత్కంఠ నెలకొంది. అదేవిధంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ శ్రేణులు కింద ఈ డిక్లరేషన్ ఫామ్ ఆలస్యం అయితే కింద ఆందోళనకి అయితే భారీగా సిద్ధమవుతున్నారు. మళ్ళీ కలెక్టర్ గారు కూడా ఇప్పుడే లోపలికి వెళ్తుంటున్నారు. మళ్ళీ డిక్లేర్ కలెక్టర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, మళ్ళీ 10-15 నిమిషాల్లో డిక్లరేషన్ ఫామ్ కింద అయితే రాంభూపాల్ రెడ్డికి మీరు అందజేస్తే ఈ అల్లర్లన్నీ కూడా సర్దమని ఉన్నాయి, లేకపోతే కింద రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు చెలరేగే వివాదం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. కలెక్టర్ గారు లోపలికి వెళ్ళి మళ్ళీ 10-15 నిమిషాల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి దీపిక. ఓకే రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.